Hi friends, welcome back to my channel Canada Pages. Iroju నేను ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నానండి. సో సిఆర్ఎస్ స్కోర్. సో సిఆర్ఎస్ స్కోర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ వెళ్తే, అండ్ ఆల్సో సమ్ పిఎన్పీ ప్రోగ్రామ్స్ కి కూడా ఈ స్కోర్ చాలా అవసరం. అండ్ మీకు సిఆర్ఎస్ స్కోర్ హైగా ఉంటేనే పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఒకవేళ మీకు యునో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకుండానే అంతకు ముందే మీరు సిఆర్ఎస్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఏ ఫ్యాక్టర్స్ మీద మనకి పాయింట్స్ వస్తాయి, అండ్ ఒకవేళ మీకు తక్కువ స్కోర్ ఉంటే అది యునో ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు రాధ, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఆర్ఎస్ అంటే కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అండి. సో మనకి ఇది ఫోర్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు స్కోర్స్ ఇస్తారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, ఎడ్యుకేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఐఎల్ స్కోర్. సో ఈ ఫోర్ ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని మీకంటూ కొన్ని పాయింట్స్ ఇస్తారు. అండ్ మీరు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ కి కూడా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఏ ఫ్యాక్టర్స్ కి ఎన్ని పాయింట్స్ వస్తాయో నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. సో ఈ పాయింట్స్ అన్ని కలిపి కూడా మనకి టోటల్ 1200 ఉంటాయి. సో 1200 లో హైయెస్ట్ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ తక్కువ ఉన్నా సరే మీకు స్కోర్ పర్వాలేదు, మీరు మీ స్కోర్ ప్రకారం వేరే పిఎన్పి ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఏంటో క్లియర్ గా మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్ లో దొరుకుతాయి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఏ పాయింట్ లో అయినా సరే చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో మనకి ఏజ్ కి, ఎడ్యుకేషన్ కి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి ఇదిగోండి మనకి అలాట్ చేసిన పాయింట్స్ ఇవి. సో విత్ స్పౌస్ అయితే మనకి ఇంత వస్తాయి, అండ్ వితౌట్ స్పౌస్ అయితే ఇంత ఉంది. చూడండి, ఏజ్ కి 100 పాయింట్స్, విత్ స్పౌస్ అండ్ వితౌట్ స్పౌస్ వచ్చి 110. సో మేజర్ డిఫరెన్సెస్ విత్ అండ్ వితౌట్ స్పౌస్ ఉండవండి, ఎందుకంటే ఇక్కడ మనకు ఒకవేళ విత్ స్పౌస్ తక్కువ పాయింట్స్ వచ్చినా సరే అవి కింద మనకి కవర్ అయిపోతాయి. నెక్స్ట్ సెక్షన్ లో మనకి మన స్పౌస్ కి ఉన్న లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని తర్వాత ఐలెట్స్ ప్రొఫిషియన్సీ, ఎగ్జామ్ స్కోర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 10, 20, 10 ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఆల్మోస్ట్ విత్ అండ్ వితౌట్ స్పౌస్ సేమే ఉంటాయి మనకి పాయింట్స్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్స్ వచ్చి ట్రాన్స్ఫరబిలిటీ ఫ్యాక్టర్స్, అంటే మనకి పోస్ట్ సెకండరీ డిగ్రీ ఉన్నా సరే ఆర్ అండ్ మీకు కెనేడియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మళ్ళీ బోనస్ 50 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఫారెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. సో అలా ఒక్కొక్క ఫ్యాక్టర్కి మనకి అడిషనల్గా పాయింట్స్ వస్తాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ డైరెక్ట్గా బ్లడ్ రిలేషన్ లైక్ బ్రదర్ ఆర్ సిస్టర్ లివింగ్ ఇన్ కెనడా అయితే ఎక్స్ట్రా 15 పాయింట్స్ వస్తాయి. సో దీనికి కజిన్స్ కౌంట్ అవర్ అండి. సో డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ బ్రదర్ అన్నా సిస్టర్ అయినా ఉంటే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంది. సో ఇక్కడ సెకండ్, ఇక్కడ యాక్చువల్గా అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి ఫ్రెంచ్. సో మీకు కనుక ఒకవేళ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఒకవేళ తెలిస్తే దెన్ అగైన్ ఇట్స్ అన్ అడిషనల్ బెనిఫిట్. సో 30 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి సిఆర్ఎస్ స్కోర్లో, బికాస్ ద ర్యాంక్, మనకు వచ్చే ర్యాంక్ కూడా ఈ సిఆర్ఎస్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ యా, అరేంజ్డ్ ఎంప్లాయ్మెంట్స్, ఆల్రెడీ జాబ్ ఉంటే 200 పాయింట్స్, అండ్ పిఎన్పి నామినేషన్ నేను మీకు ఇందాక చెప్పాను కదా 600 పాయింట్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో సిఆర్ఎస్ స్కోర్కి. సో ఇవన్నీ ఏబిసిడి సెక్షన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకుంటే టోటల్గా మనకి 1200 పాయింట్స్ ఉంటాయి. సో ఈ 1200లో మనకి ఎంత వస్తాయి అనేది మన క్యాలిబర్, మన ఎడ్యుకేషనల్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ కంబైన్డ్ అయిన తర్వాత మనకు వస్తుంది. సో అది ఎలా క్యాల్కులేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ పాయింట్స్ కూడా మీరు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఫ్యాక్టర్ తీసుకున్నానండి నేను. సో 17 ఇయర్స్ నుంచి మనకి కింద 45 ఇయర్స్ వరకు ఉన్నాయి పాయింట్స్. సో 17కి 45కి 0 పాయింట్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ అబౌవ్ 18 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తేనే మనకి ఏజ్ ఫ్యాక్టర్కి పాయింట్స్ వస్తాయి, 18 ఇయర్స్ టు 44. సో మనకి ఇక్కడ చూస్తే విత్ స్పౌస్ అయితే 90 పాయింట్స్ 18 ఇయర్స్కి, అండ్ వితౌట్ స్పౌస్ అయితే 99 పాయింట్స్ వస్తున్నాయి.
సో ఇక్కడ మీరు చూస్తే 20 to 29 ఇయర్స్ ఏజ్, యునో ఈ స్కేల్లో మనకి 100 పాయింట్స్ మ్యాక్సిమం పాయింట్స్ 20 to 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్కి వస్తున్నాయి. సో అంటే ఐడియల్ ఏజ్ టు అప్లై ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ మేబీ సిఆర్ఎస్ స్కోర్ వైజ్ చూస్తే 100, ఇక్కడ 20 to 29 ఉంది. అండ్ యాజ్ ది ఏజ్ గోస్ అప్ 30, 31 ఇంకా పెరుగుతున్న కొద్దీ మనకి ఇక్కడ పాయింట్స్ తగ్గిపోతున్నాయి, 95, 90, 85, 80 అండ్ సో ఆన్. సో ఇది ఇలా ఉంది. అండ్ ఇలానే ఎడ్యుకేషన్ అన్నీ కూడా అంతే, మనకి లెస్ దెన్ సెకండరీ స్కూల్ అంటే 0 పాయింట్స్ ఉన్నాయి. అండ్ పిహెచ్డి మ్యాక్సిమం డాక్టరల్ లెవెల్ యూనివర్సిటీ డిగ్రీ పిహెచ్డి అని ఉంది. సో పిహెచ్డికి అయితే 140 పాయింట్స్. సో వితౌట్ పార్ట్నర్ అండ్ విత్ పార్ట్నర్ స్కోర్స్ ఇవి. సో యా మనకి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటే హై పాయింట్స్ వస్తున్నాయి, సెకండరీ స్కూల్ అంటే దానికి తగ్గట్టే. అండ్ ఆల్సో ఇక్కడ ఐల్ స్కోర్ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్గా మనం క్యాలిక్యులేషన్లో మన పాయింట్స్ మనకి యాడ్ చేసుకుంటూ మన సిఆర్ఎస్ స్కోర్స్ ఎంత ఉంది అని ఎలా తెలుసుకోవాలో, ఆ టూల్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఈ సిఆర్ఎస్ టూల్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు మొబైల్ నుంచి చూపిస్తున్నానండి. ఇదైతే ఈజీలీ కొంచెం యాక్సెసిబుల్గా ఉంది ల్యాప్టాప్ కన్నా. సో నేను మొబైల్ నుంచి చూపిస్తున్నాను. అండ్ దీని లింక్ కూడా సిఆర్ఎస్ టూల్ ఎలా మీరు క్యాల్కులేట్ చేయాలో తెలుసుకోవడానికి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఎనీ టైం మీకు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు మన స్పౌస్ గురించి అడుగుతున్నారు, వాట్ ఈజ్ యువర్ మ్యారిట్. నేను ఇవన్నీ జస్ట్ ఫర్ అన్ ఐడియా సేక్, మీకు ఒక ఐడియా కోసం నేను జస్ట్ ఇన్పుట్ చేస్తున్నాను డేటా అంతా. సో మీ స్టాటిస్టిక్స్ ప్రకారం మీ ఎడ్యుకేషన్ లెవెల్, మీ పర్సనల్ మ్యారిటల్ స్టేటస్, మీ ఐలెట్ స్కోర్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ మ్యారిటల్ స్టేటస్? సో ఐఎమ్ జస్ట్ గివింగ్ మ్యారీడ్. అండ్ ఈజ్ యువర్ స్పౌస్ ఆర్ కామన్ లా పార్ట్నర్ పిఆర్ ఆఫ్ కెనడా? సో నో, మనం ఇచ్చే ఆన్సర్ బట్టే మనకి స్కోర్ వస్తుంది. సో విల్ యువర్ స్పౌస్ ఆర్ కామన్ లా పార్ట్నర్ విల్ కమ్ టు యూ విత్ కెనడా, ఇన్ కెనడా? యా. సో హౌ ఓల్డ్ ఆర్ యూ? సో మీ ఏజ్ ఇవ్వండి ఇక్కడ. సో నేను జస్ట్ ఒక 25 ఇస్తున్నాను. సో వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్? సో మీ ఏం చేశారు, సెకండరీ అయితే సెకండరీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి? సో మీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వండి. సో నేను ఇక్కడ మాస్టర్స్ పెట్టాను. సో హ్యావ్ యూ ఎర్న్డ్ అ కెనేడియన్ డిగ్రీ, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్? సో ఒకవేళ ఇన్ కేస్ మీకు కెనేడియన్ ఎడ్యుకేషన్ ఉంటే మీరు ఇవ్వండి. సో నేను ఇక్కడ నో పెట్టాను. సో అఫీషియల్ లాంగ్వేజ్, కెనడాస్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. సో యూ నీడ్ టు టెస్ట్. ఇది ఐల్స్ స్కోర్ గురించి వాళ్ళు అడిగేది. సో ఎస్ ఇచ్చాను. సో విచ్ లాంగ్వేజ్ డిడ్ యూ టేక్? సో ఐల్స్ కాకుండా ఇంకా మనకి చాలానే ఉన్నాయి, టీఈఎఫ్ కెనడా, టీసీఎఫ్ కెనడా లాంటి ఎగ్జామ్స్. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అండి ఇవన్నీ. సో మనకి యూజువల్లీ ఐల్స్ ఉంటుంది, ఐల్స్ పెట్టాను నేను. సో ఇక్కడ మీ స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ మీకు వచ్చిన స్కోర్ సెపరేట్గా అన్నీ ఇవ్వండి. సో నేను అన్నీ 6 పెడుతున్నాను. అండ్ Do you have other language results? So, ఒకవేళ ఇన్ కేస్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫ్రెంచ్ ఆర్ ఓకే టీఈఎఫ్ కెనడా. సో వేరే ఎగ్జామ్ ఏమైనా తీసుకున్నా సరే అది ఇవ్వచ్చు. సో నేను నాట్ అప్లికబుల్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా డూ యూ హ్యావ్? సో ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా అంటున్నారు. సో ఇన్ కెనడా అంటే మీకు ఉంటే ఇవ్వండి, అదర్వైజ్ నో. So in the last 10 years, how many total years? So do you have a certificate of qualification from a Canadian province? So meeku a certificate of qualification lets people work in some skilled trades. So skilled trades emanna qualification meeku unda ani adugutunnaru. So certain specific trades ki certifications untayi. So avi adugutunnaru. So presently currently ippudu no pettanu daniki. So do you have a valid job offer? సో ఇన్ కేస్ ఆఫర్ ఉంటే ఎస్ ఆర్ నో. సో డూ యూ హ్యావ్ అ నామినేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రావిన్స్? సో పిఎన్పి, ఒకవేళ మీరు పిఎన్పికి ఏదన్నా అప్లై చేస్తే డైరెక్ట్గా ప్రావిన్స్కి, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఆఫర్ ఉంటే మీరు అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను దీనికి కూడా నో పెట్టాను. సో డూ యూ ఆర్ యువర్ స్పౌస్ హ్యావ్ అట్లీస్ట్ 1 బ్రదర్ ఆర్ సిస్టర్ లివింగ్ ఇన్ కెనడా? సో నో.
సో ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి చూడండి బ్రదర్ ఆర్ సిస్టర్ షుడ్ బి బ్లడ్ బయాలజికల్ అండ్ అడాప్షన్ మ్యారేజ్ స్టెప్ బ్రదర్ ఆర్ స్టెప్ సిస్టర్ సో వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విచ్ యువర్ స్పౌస్ హ్యాస్ సో మీ స్పౌస్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ మ్యారీడ్ అని ఇచ్చాను కాబట్టి స్పౌస్ డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు ఒకవేళ సింగిల్ అని పెడితే అక్కడతో మీకు అయిపోతుంది సో ఇవన్నీ ఇంకా స్పౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట సో డూ యూ హ్యావ్ పార్ట్నర్ ఒకవేళ ఐఎల్స్ స్కోర్ తీసుకుంటే అది రాయాలి సో మేబీ నేను తీసుకోలేదని రాస్తున్నాను సో ఒకవేళ మీరు తీసుకున్నారు ఐఎల్స్ ఎగ్జామ్ రాసారంటే మళ్ళీ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూ అవుతాయి సో అది మనం చెప్పే ఆన్సర్ బట్టి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి సో ఇక్కడ స్పౌస్ ఐఎల్స్ ఎగ్జామ్ రాలేదన్నాను సో లాస్ట్కి ఇంకా క్యాలిక్యులేట్ యువర్ స్కోర్ పెట్టాను సో చూడండి ఆల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ క్యాండిడేట్స్ గెట్ అ స్కోర్ అవుట్ ఆఫ్ 1200 సో బేస్డ్ ఆన్ ది ఫోర్ పార్ట్స్ ఆఫ్ సిఆర్ఎస్ ఫార్ములా సో నేను ఇందాక చెప్పిన ఫోర్ ఫ్యాక్టర్స్ లో కలిపి సో ఇక్కడ నాకు అన్ని పాయింట్స్ కలుపుకుని మాక్సిమం నాకు గ్రాండ్ టోటల్ 345 వచ్చాయండి సో ఈ 345లో నాకు స్పౌస్వి కూడా వచ్చాయి సో అఫీషియల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి 25 వచ్చాయి నా కెనడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని మనం అక్కడ అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ స్కోర్ వచ్చింది సో ఇప్పుడు లేటెస్ట్ డ్రా చూద్దాం ఇక్కడ మనకి సేమ్ కెనేడియన్ వెబ్సైట్లో మనకి సిఆర్ఎస్ రౌండ్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ అని ఇక్కడ సెర్చ్ బార్లో మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుందండి మీకు సో ఇక్కడికి వస్తే మీకు లాస్ట్కి డ్రా లాస్ట్ డ్రా ఎప్పుడైంది అండ్ ఎన్ని ఇన్విటేషన్స్ ఇష్యూ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఇష్యూడ్ 3782 సో ఏప్రిల్ 16th 2020కి లాస్ట్ డ్రా అయ్యిందండి సో సిఆర్ఎస్ స్కోర్ ఎంతంటే కట్ ఆఫ్ 455 సో 455 ఇప్పుడు కి కట్ ఆఫ్ అయ్యింది అండ్ 16th ఏప్రిల్ 2020కి సో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోవడానికి సిఆర్ఎస్ స్కోర్ ఇంక్రీజ్ అవడానికి ఇప్పుడు నేను కొన్ని టిప్స్ ఇస్తానండి సో మనం చూసాం ఆల్రెడీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో 20 to 29 మధ్యలో మనకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేస్తే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అండ్ సెకండ్లీ మనకి స్పౌస్తో పాటు మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ మీ స్పౌస్కి కనుక ఎక్స్ట్రా ఐల్ స్కోర్ ఎక్కువ ఉండి ఆర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే సో మీరు మీ స్పౌస్నే ప్రిన్సిపల్ అప్లికెంట్గా పెట్టండి సో దాట్ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిఆర్ రావడానికి ఇన్విటేషన్ రావడానికి అండ్ ఒకవేళ మీ ఇద్దరికి కనుక సేమ్ లెవెల్ ఆఫ్ ఫైల్ స్కోర్ అండ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ ఇట్స్ బెటర్ మీరు 2 సెపరేట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి దట్ విల్ హెల్ప్ యూ గైజ్ అలాట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చి ఐఎల్స్ ఎగ్జామ్ అండి సో మీరు చూసారు కదా ఐఎల్స్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో సిఆర్ఎస్ స్కోర్కి సో ఇన్ కేస్ మీకు ఐఎల్స్ స్కోర్ తక్కువ వస్తే ఎటువంటి మొహమాట పడకుండా మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని అనుకోకుండా సెకండ్ టైం మళ్ళీ ఐఎల్స్ ఎగ్జామ్ ఇవ్వండి సో దట్ విల్ రియలీ హెల్ప్ యూ మీకు సిఆర్ఎస్ స్కోర్ బెటర్గా ఉంటేనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సో దిస్ ఇస్ మై అడ్వైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ సిఆర్ఎస్ అంటే ఏంటి అండ్ మీ ఎలిజిబిలిటీని మీరు ఎలా చెక్ చేసుకోవాలి కంప్లీట్ గా మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ లాట్ గైస్ మీరు కింద మెసేజ్ చేస్తున్నారు నాకు నా కమెంట్ చేస్తున్నారు నా వీడియోస్ కి అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే విచ్ ఐ అండర్స్టాండ్ దట్ మై వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ గైస్ So I'm really glad for that. I'll come up soon, very soon, with a new topic and I hope this helps. Bye.